ఫ్రెండ్స్ ఛానల్ ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి విడన్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ రైతు భరోసాకు సంబంధించి అయితే మరొక పెద్ద గుడ్ న్యూస్ రావడం జరిగింది రైతు బంధు నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తారు చేస్తున్నారు మన తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించి కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు ఇన్ని ఎకరాల రైతులకు మాత్రమే ఈ రైతు బంధు సాయం అందుతుంది అని కూడా కీలక ప్రకటన అయితే స్పష్టం చేయడం జరిగింది మరి ఎన్ని ఎకరాల రైతులకు అయితే డబ్బులు వేస్తారు ఏ దానికి సంబంధించి ఎలాంటి రూల్స్ పాటించాలి అనేది ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతులకు అయితే గతంలో రైతు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు ద్వారా సంవత్సరానికి రెండు సార్లు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఎకరం భూమి కలిగిన వారికి కలిగిన రైతులకు పదివేలు ఇచ్చేవారు ఇలా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని అంత మందికి రైతులకు సాయం అందింది ఇక తెలంగాణలో కొత్త రైతు కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు పథకాన్ని కాస్త రైతు భరోసాగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో భాగంగా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు అంటే ఎకరం నుంచి ఐదు ఎకరాలలోపు భూమి కలిగిన రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని అందించాలగా ఏర్పాట్లు అయితే చేస్తూ చేశారు ఇందులో భాగంగా మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాలకి రైతు భరోసా సాయం అయితే అందిస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే దానికి సంబంధించి సమీక్ష జరుపుతున్నామని ఒక్కొక్క పథకానికి సంబంధించి అమలు చేస్తూ వస్తున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇందులో రైతు భరోసా సాయం చూసుకున్నట్లయితే రైతులకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అలాగే వ్యవసాయ కూలీలకు ఆరు వేల రూపాయల చొప్పున అందించడం జరుగుతుంది మరో రెండు రోజుల్లో అయితే రైతు భరోసాకు సంబంధించి అధికారులతో సమీక్షించి కీలక ప్రకటన అయితే విడుదల చేయబోతున్నారు